పావలా కోడికి ముప్పావల మసాలా ఎవరైనా వేస్తారా మన సీఎం జగన్ ప్రతి సభలో వేస్తోందదే అత్యవసర సాయానికి అదిరిపోయే ప్రచారం చేసుకుంటున్నారు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు వాస్తవంగా అయ్యే ఖర్చులో సగం నిధులైనా ఇవ్వకుండా పూర్తిగా భరాయిస్తున్నామంటూ డప్పేసుకుంటున్నారు ఏ మూలకు చాలని వసతి దీవెన నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులపై భారం పడుతోంది భోజనం వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి భోజనం ఖర్చులు వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి గతంలో మాదిరిగా అరకొరగా ఇచ్చే పరిస్థితి కాకుండా ఇస్తారో ఇవ్వరో ఇవ్వని పరిస్థితి కాకుండా ఐటీఐ విద్యార్థులకైతే పది రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకైతే పదహైదు వేల రూపాయలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకైతే ఇరవై వేల రూపాయలు జగనన్న వసతి దీవెన అన్న ఈ పథకం ద్వారా విన్నారుగా విద్యార్థుల వసతి దీవెన గురించి జగన్ అన్న కోతలు నిజాలు పరిశీలిస్తేనే గాని ఆయన గొప్పలు విద్యార్థుల తిప్పలు అర్థం కావు వసతి ఖర్చులో సగానికి సగం కూడా ఇవ్వని జగన్ పూర్తిగా భరాయిస్తున్నట్లు కటింగిస్తున్నారు ఇంజనీరింగ్ కళాశాలల్లో హాస్టల్ కు ఏడాదికి డెబ్బై వేల వరకు సాధారణ డిగ్రీ కళాశాలల్లో నలభై వేల నుంచి యాభై వేల వరకు వసతి ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు కాని జగనిస్తోంది కేవలం ఇరవై వేల రూపాయలే మరి మిగతా యాభై వేల రూపాయలు పిల్లలకు భారం కాదా ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేల రూపాయల్ని ప్రభుత్వం వసతి దీవెన కింద ఇస్తోంది అసలు పది నుంచి పదిహేను వేల రూపాయలకు ఏడాదంతా వసతి ఇచ్చే విద్యాసంస్థ ఒక్కటైనా ఉందా మూడు నాలుగు నెలల ఖర్చులకు సరిపోవడమే గొప్ప కాని జగన్ మాత్రం పూర్తి వసతి ఖర్చులు ఇస్తున్నామంటూ మభ్యపెడుతున్నారు ఇచ్చేదే అరకొర దీవెన అది రెండు విడతల్లో పోని అదైనా సకాలంలో ఇస్తారా అంటే అదీ లేదు కరోనా సమయంలో వసతి గృహాలు మూసేశారంటూ ఆ సమయంలో వసతి దీవెనను ప్రభుత్వం ఎగ్గొట్టింది ఆ తర్వాతి నుంచి ఒక విడత ఇస్తే మరో విడత ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత వసతి దీవెనే ఎంతవరకు ఇవ్వలేదు ఏడాది గడిచిపోయింది కళాశాల యాజమాన్యాలు ఇక మేము ఆగలేమంటూ పిల్లల నుంచి ఎప్పుడో వసూలు చేసుకున్నాయి గతేడాది వసతి దీవెనికే గతి లేకపోతే ఇక ఈ ఏడాది ఇంకేమిస్తారంటూ తల్లిదండ్రులు ఆశలు వదిలేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో ఈ యొక్క వసతి దీవెని ఏ రోజు కూడా ఇంప్లిమెంట్ కాలేదు కేవలం సంవత్సరంలో ఒక విడత అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క వసద్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఈ ఏడాదిలో కూడా కేవలం బటన్ మాత్రమే నొక్కాడు వసత్ దీవెనికి బటన్ నొక్కిన తర్వాత ఎవరు అకౌంట్ లోనూ ఈ రోజు అమౌంట్ పడటం లేదు రేపటి రోజున పేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం మాటలు చెప్తారు మళ్ళీ ఏ విధంగా ఓట్లు అడుగుతారు విద్యార్థి అకౌంట్లు వస్తున్నాయి పేరెంట్స్ అకౌంట్లు ఇస్తున్నామని చెప్పి ముందస్తుగా యజమాన్యం నుండి వసూలు చేస్తున్నారు ఇది కూడా విద్యార్థికి భారంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి నిజంగా జగన్మోహన్ గారు విద్యార్థుల పక్షం నుండి ఈ బకాయిలు విడుదల చేయాలి వెంటనే మీరు చెప్పిన ఇరవై వేలు ఇస్తామని చెప్పిన అవి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలకు అనుగుణంగా ఫీజులు పెరిగిన ధరకు అనుగుణంగా పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు జగన్ మోసపూరిత దీవెనతో సుమారు పది లక్షల మంది పేద పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు మెస్ ఛార్జీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని ట్రిపుల్ ఐటీల్లో అదనంగా వసూలు చేస్తున్నారు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల బిల్లు వస్తోంది మొదటి రెండేళ్లకు వసతి దీవెన లేనందున పూర్తి మొత్తం విద్యార్థులే చెల్లించాల్సొస్తోంది ఇంజనీరింగ్ విద్యార్థులు వసతి దీవెన కింద వచ్చే ఇరవై వేలు పోను మిగతా డబ్బు సొంతంగా చెల్లించాల్సొస్తుంది ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరిస్థితి ఉంటే ప్రైవేటు కళాశాలల గురించి ఇక చెప్పేదేముంది